ఇస్తానన్నారు, అది ఇవ్వాల్సిందే. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు, ఇళ్ల స్థలాలు ఇస్తానన్నారు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. ₹2 లక్షల రుణమాఫీ ఇస్తానన్నారు, నోటిఫికేషన్ వెంటనే ఇస్తానన్నారు, నోటిఫికేషన్ వెంటనే ఇస్తానన్నారు. 317 జీవో విషయంలో ఆలోచిస్తామన్నారు, దాని సమస్య లేకుండా చేస్తామన్నారు. నిరుద్యోగులను ఆదుకుంటామన్నారు, ఈ ఆరోగ్యాన్ని బట్టి ఇవన్నీ కూడా హామీ ఇచ్చారు మీరు. ఈ హామీలను, ఈ 6 గ్యారెంటీల పాటు ఈ హామీలను మీరు నెరవేర్చడానికి మీ దగ్గరన్న ప్రణాళిక ఏందో ఫస్ట్ పర్సన్ చేయండి. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి మీరు చెప్పారు, దివాలా తీసిందని చెప్పి మీరే చెప్పారు, అప్పుల పాలైందని మీరే చెప్పారు, 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. ఎట్లా అమలు చేస్తారో మీరు చెప్తే ప్రజలకు ఒక ధైర్యం, విశ్వాసం ఏర్పడుతుంది. ప్రజలు మీరిచ్చిన హామీలను చూసే మీకు ఓట్లేసి గెలిపించారు. గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి, అది అరాచక ప్రభుత్వము, దుర్మార్గ ప్రభుత్వము, ప్రజలను మొత్తం వంచించిన ప్రభుత్వము, తెలంగాణ ప్రజల బతుకులను బర్బాదు చేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం. కాబట్టి మిమ్మల్ని ఎంచుకున్నారు ప్రజలు, మీరిచ్చిన హామీలు, మీరిచ్చిన గ్యారెంటీలు చూసి ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారు. మీరు అప్పుల రాష్ట్రంలో, అప్పులైనటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుతారు, మీ హామీలు ఏ విధంగా నెరవేరుస్తారో మీ ప్లాన్ అనేది చెప్పండి. కొంచెం సీక్రెట్ ఉంటే అది కూడా చెప్పండి, సరే ఏ విధంగా చేస్తామో, మా ప్లాన్ మాకుంది, మేము అప్పులు తీరుస్తాం, చలో 60 డేస్ అయిపోయింది, ఎన్నికల షెడ్యూల్ లోపలనే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరు చెప్పండి, హామీ ఇవ్వండి. కాబట్టి ఇవన్నీ మీరు చర్చించాలి, చేయాలి. పోనీ మీ పబ్లిసిటీ రావడానికి, మీకు మంచి పేరు రావడానికి ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ వేదికను ఉపయోగించుకోండి మీరు, ఈ అసెంబ్లీ వేదికను మీరు ఉపయోగించుకోండి. ఎస్, మేము ఎన్నికల ముందు గత ప్రభుత్వం చేసిన విధంగా మేము మోసం చేయం, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. మీరు రేపు అసెంబ్లీ స్టార్ట్ అయితే ఎల్లుండి స్టార్ట్ అయ్యారు మీరు, మేము ఎన్నికల షెడ్యూల్ లోపలనే మేము ఈ హామీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. దానికోసము అసెంబ్లీని ఒక వేదికగా ఉపయోగించుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు, మంచి కార్యక్రమం అసెంబ్లీ అందరూ రాజకీయంగా సపోర్ట్ చేయాల్సిందే. కానీ మళ్ళా ఇప్పుడు ఏమైతుంది రేపు అంటే, సంఘం చూస్తా అని ఓరు, టచ్ చేస్తా మీరు సంఘం చూస్తా అని ఇంకోరు. ఈ టచ్లు సంగతుల మీదనే రేపు అసెంబ్లీ నడుస్తుంది. ఇక 5 రోజులు ఉన్న 5 రోజులు కూడా మొత్తం మీడియా అంతా దీని మీద రాస్తుంది, చర్చ అంతా దీని మీదనే, దృష్టి అంతా దీని మీదనే. దానికోసం మాత్రం అసెంబ్లీ ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏం చేయలేని వాళ్ళ మీద తింటారు. ఈ ఆరోపణలకు, ప్రత్యారోపణలకు అసెంబ్లీ వేదిక కారాదు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు జరిగే అసెంబ్లీ ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే విధంగా, ప్రజలను సమస్యలను పరిష్కరించే విధంగా ఈ అసెంబ్లీ ఉపయోగపడాలి తప్ప, టచ్లు చేయడము, అంతు చూడము, సంగతు చూడడానికి అసెంబ్లీ వేదిక కాదు. పెట్టుకోండి బహిరంగ సభ, జింకాన గ్రౌండ్లో మేమే బహిరంగ సభ ఏర్పాట్లు అన్నీ చేస్తాం. వాళ్ళు టచ్ చేస్తారా, వీళ్ళు అంతు చూస్తారా చూసుకోండి మీరు. దానికి గ్రౌండ్లు ఉన్నాయి, వేదికలు చేసుకుని మేమే ఏర్పాటు చేస్తాం వేదికలు. కానీ ఈ విషయంలో రేపు అసెంబ్లీ వేదికగా అభివృద్ధి విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల విషయంలో, వారు పడుతున్న ఇబ్బందుల విషయంలో ఆ పరిష్కారానికి మాత్రమే అసెంబ్లీ వేదిక కావాలి తప్ప, ఓరు ఆరోపణ ప్రత్యారోపణకు అసెంబ్లీ వేదిక కారాదు. దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వీటిని ప్రశ్నించే ప్రయత్నం చేయండి. సంచలనం కోసం దయచేసి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, దాని ప్రధాన భూమిక పోషించింది మీడియా. ఇవాళ ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగు చేసే, బతుకులు బాగు చేయడానికి మీడియా కూడా ఈసారి వేదిక కావాలి. మీరు ఏ పార్టీ ఆరోపణ ప్రత్యారోపణ ఇస్తే వాళ్ళ బండారం బయటపెట్టండి.